పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన పాత్రుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో టీడీపీ నాయకులు వంగలపూడి అనిత, బుద్ధ నాగజగదీశ్వరరావు, మాడుగుల మాజీ ఎమ్మెల్యే రామానాయుడులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను నిరోధించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. మాట తప్పను మడమ తిప్పను అంటున్న సీఎం పింఛన్లు పెంచడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో జరిగే నిర్మాణ పనులన్నింటికీ సీఎం భార్య భారతి ఫ్యాక్టరీ సిమెంట్ ని వాడాలని ఆదేశించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపేశారని విమర్శించారు. వ్యవసాయ బోర్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే రైతులకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు అని, భవిష్యత్తులో ఈ రైతుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నేను ఇప్పుడు మాట్లాడినా గణేష్ పేరు మాట్లాడతాను, నాకని కుర్రోడే కానీ పదవి గౌరవిస్తాను. నన్ను నన్ను ఇష్టం వచ్చి మాట్లాడతాను వాడు వీడు అని. సరే అనుకోండి, అది అధికారంతో కళ్ళు మూసిపోయి మాట్లాడతాను కాబట్టి మనకు ఎమ్మెల్యే గణేష్ గారిని పిలుస్తుంటాను ఇప్పుడు కూడా నేను అతను అతను ఇష్టం మాట్లాడుతూ ఉంటాడు. నేనేమంటానంటే రాజకీయాల్లో మాటకు మాట సమాధానం కాదు, మాటకి సమాధానం కట్ట సమాధానం కట్ట. నేను క్వశ్చన్ ఇస్తాను దాని గురించి సమాధానం చెప్పు. అదే నువ్వు నేను అడిగిందని చెప్పడు, ఎక్కడికెళ్ళి వెళ్తుంటాడు అంతేది. ఇవన్నీ కూడా మీరు కూడా చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు. ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఇవాళ ధర్నా కార్యక్రమం దయించి మీరందరూ కూడా పట్టుదలతో వచ్చారు, ఉత్సాహంతో వచ్చారు. మాట్లాడటం పొరుస్తారు మాట్లాడటం. మీరు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ప్లాన్ పెట్టుకోవాలి కదా, పెట్టాలి ప్లాన్ పెట్టాలి, తప్పలేదు. నేను కూడా నేను చెప్తాను, ప్రతి ఇంటికి కూడా ప్లాన్ ఉండడం అవసరం. దాన్ని నేను కూడా ఓకే అంటాను, దాన్ని నేను కాదాను. ఎందుకు అవసరం అంటే మన ఇష్టం వచ్చినట్టు ఇల్లు కడుచుకుంటే ఆ ఇల్లుకి రోడ్లు ఉండవు, డ్రైనేజ్ ఉండదు. ఇల్లు కడుచుకున్నా కారం రాలేదండి, నాకు రోడ్లు లేదని చెప్తే చేయలేవు. ఇల్లు కడుచుకున్నాం, శారదా నగర్ ఉంది మనకి, ఉదాహరణ శారదా నగరే. ఆ రోజు అందరికీ చెప్పాను నేను, రే రోడ్డు వదలరా, 30 రోడ్డు వదలరా, మీకు బాగుంటుందా నా మాట ఏంటంటారా అంటే నువ్వు బాగుంటుంది చెప్పరాదని చెప్పి రోడ్డు మీద ఒక కట్టుకెళ్ళిపోయాం. ఇక శారదా నగర్ నసీపట్నంలో బాగా విలువ ఉన్న ఏరియాలో శారదా నగర్.